నేడు కరీంనగర్లో బీఆర్ఎస్ కదనబేరి. లోక్సభ ఎన్నికల శంకరావం పూరించనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సెంటిమెంట్ జిల్లా నుండి ప్రచారం ప్రారంభం. సెంటిమెంట్ జిల్లా అంటే కరీంనగర్ జిల్లా. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా హుస్నాబాద్ వచ్చి హుస్నాబాద్లో మొదలు పెడతాడు, ఆయనకు అదో సెంటిమెంటు. మరి ఈరోజు ఎంపీ ఎలక్షన్స్కు ప్రతిసారి మొదలు పెట్టినట్టే సెంటిమెంట్ జిల్లా అయినటువంటి కరీంనగర్ను మొదలు పెడుతున్నాడు. మరి నగరమంతా గులాబీమయం ఏర్పాట్లను పరిశీలించిన వినోద్ కుమార్ గంగుల కమలాకర్ కరీంనగర్ సెంటిమెంట్ జిల్లా కేంద్రం నుండి పార్లమెంటు తొలి ఎన్నికల శంకరావాన్ని గులాబీ బాస్ కేసీఆర్ పూరించనున్నారు. అందుకు మంగళవారం ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం నుంచి సాయంత్రం 4 గంటలకు పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు, పార్టీ నాయకులు తరలిరానున్నారు. మరి దాదాపు 100,000కు పైగా తరలి వస్తారని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. అందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తానికి అయితే 100,000 మంది పైగా వస్తారని చెప్పేసి కరీంనగర్లో భారీ బహిరంగ సభకు అయితే బీఆర్ఎస్ పార్టీ పూనుకున్నది. మరి బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సంబంధించినటువంటి సమావేశాలు మొదలుపెట్టింది. ఈ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సిఏఏకి మీరు వ్యతిరేకమా కాదా అనేది ఈ బహిరంగ సభలో చెప్పాల్సినటువంటి అవసరం కేసీఆర్కు ఉన్నది. సిఏఏ చట్టాన్ని మీరు ఆమోదిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? మీకు ఈ దేశంలో ఉన్నటువంటి దళిత, ముస్లిం, మైనార్టీ, క్రిస్టియన్ల ఎవరైతే ఉన్నారో ఈ ఓట్లన్నీ కావాలన్నా వద్దా? మీరు వీళ్ళ సరఫున నిలబడతారా లేదా? ఆ విషయాన్ని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అండగా మీరు ఉంటారా లేదు అని అంటే బీజేపీ తీసుకొచ్చిన సిఏ చట్టానికి మీరు సపోర్ట్ చేస్తారా అనే విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఈరోజు కరీంనగర్లో కేసీఆర్ మీద ఉంటుంది. ఒకవేళ చెప్పకుండా మీరు ఓట్ల కోసమే రాజకీయం అయితే మాత్రం తప్పకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా మీకు ఈ మీకు చూపించాల్సింది మళ్ళీ చూపిస్తారు. ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళ తీర్పు ఏదో చూపించారు, రేపు ద్వారా మళ్ళీ కూడా వాళ్ళ తీర్పు ఎట్లా ఉంటుందో మీరు చూస్తారు. దయచేసి కేసీఆర్ గారు మీరు సిఏఏ చట్టానికి వ్యతిరేకంగా కాదా ప్రకటించండి, ఆ విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవ్వబోతే మరి కరీంనగర్లో ఎలక్షన్స్కు సంబంధించిన విషయంలో ఎట్లా ఉంటుంది అంటే ఈసారి బీఆర్ఎస్ నాయకుడు వినోద్ కుమార్కి, అలాగే బీజేపీ ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్కి తగ్గపోరు జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే బండి సంజయ్ ఒక ఫెయిల్యూర్ ఎంపీ అనే విషయం కరీంనగర్ ప్రజలందరికీ అర్థమైంది. కరీంనగర్ ప్రజలందరికీ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఫెయిల్యూర్ కాబట్టి ఈసారి ఎవరిని గెలిపించుకుందామనే కోణంలో ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నుండి పొన్నం ప్రభాకర్ నిలబడితే పొన్నం ప్రభాకర్కి ఎంతో కొంత ఆయనకు సపోర్ట్గా ఉండేది. మరి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ఎమ్మెల్యేగా నిలబడి ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు. మరి హుస్నాబాద్లో ఉన్నటువంటి అలగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని తీసుకుపోయి కరీంనగర్లో ఎంపీగా నిలబెట్టడానికి ప్రయత్నం చేసినాడు. మరి అలగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ ఆయనకు ఎంత సపోర్ట్ చేసినప్పటికీ ఆయనను కనీసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ప్రవీణ్ రెడ్డిని నిలబెడితే తప్పకుండా గెలుస్తాడు. మరి అట్లాంటి వ్యక్తిని తీసుకుపోయి కరీంనగర్లో నిలబెడితే అటు చొప్పదండి కానీ, వెమ్లవాడ కానీ, ఇవన్నీ సుల్తానాబాద్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఆయనకి పెద్దగా క్యాడర్ లేదు కాబట్టి ఏం జరుగుతుందో ఎందుకు చూడాల్సిన అవసరం ఉంది. మరి కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్, బండి సంజయ్ అయితే కన్ఫర్మ్ అయ్యారు. మరి వీళ్ళు ఇద్దరు కూడా ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, ఏం మాట్లాడి కరీంనగర్ ప్రజల మనసులు పొందుతారు అనే విషయాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కూడా వినోద్ కుమార్కి విపరీతమైన ప్రచారం పెరిగింది. వినోద్ కుమార్ను కాదని మనం బండి సంజయ్ అనవసరంగా గెలిపించుకున్నానంటే మాట కూడా కరీంనగర్లో చాలా వినబడింది. మరి బండి సంజయ్ గెలుపు కోసం మోడీ ప్రభుత్వం ఏమైనా కుట్రలు వేస్తుందా? లేదు స్వతంత్రంగా అక్కడ ఈవీఎం మిషన్లను ట్యాంపరింగ్ చేయకుండా కనుక వీవీప్యాట్లను 100% లెక్కించి కనుక ఒకవేళ కనుక అక్కడ చేస్తే మాత్రం తప్పకుండా వినోద్ కుమార్ బయటపడేటువంటి అది తక్కువ ఓట్లతో అయినా కూడా వినోద్ కుమారే బయటపడేటువంటి ప్రయత్నాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి బండి సంజయ్కి వినోద్ కుమార్కి తగ్గపోరు జరిగేటువంటి అక్కడ కాంగ్రెస్ నుండి ప్రవీణ్ రెడ్డి కన్ఫర్మ్ చేస్తారా, లేదంటే ప్రవీణ్ రెడ్డిని కాకుండా వేరే వ్యక్తిని దింపుతారా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం.